హలో అండి, ఇవాళ మనము ఎన్సీఆర్టీ సైన్స్ క్లాస్ 7 చాప్టర్ 16 జీసస్లో పోతున్నాం. వాటర్ ఏ ప్రీసియస్ రిసోర్స్ అన్నమాట. మనందరికీ వాటర్ లేకపోతే మనం బతకలేము. ఇఫ్ యూ హ్యావ్ వాటర్ యూ కెన్ థింక్ ఆఫ్ ద ఫ్యూచర్. మీ దగ్గర వాటర్ ఉంటే మీరు ఒకసారి ఫ్యూచర్ గురించి ఆలోచించండి ఇక్కడ చెప్తున్నారు. సో మనము 22nd మార్చ్ ఎవ్రీ ఇయర్ వాటర్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో వాటర్ డే అంటే వాటర్తో సెలబ్రేట్ చేసుకున్నది కదండి. సో మనం వాటర్ని ప్రిజర్వ్ చేయడం, సో మనం మన ఫ్యూచర్స్ గురించి కూడా సస్టైనబుల్గా చేయడం అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ వాటర్ ఉంటే వాటిని ఎక్కువగా యూజ్ చేయడం కాకుండా కొంచెం సస్టైనబుల్గా అంటే కొంచెం రీజనబుల్గా మన మన ఫ్యూచర్స్కి అందుబాటులో ఉండేటట్లుగా మనము వాటర్ని యూజ్ చేయడం అన్నమాట. ఇక్కడ మనము రోజు ఇక్కడ యునైటెడ్ నేషన్స్ గురించి ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చారు. ఏంటంటే వాళ్ళు ఒక మనిషి రోజుకి 50 లీటర్స్ మాత్రమే యూజ్ చేయాలి అని వాళ్ళు ఒక ఆర్టికల్ తీసుకొచ్చారు. అదే ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చారు అన్నమాట వాళ్ళు. సో మన ఇండియాలో మనము రోజుకి ఎంతమంది సో మచ్ ఆఫ్ వాటర్స్ని మనము యూజ్ చేస్తుంటాం. సో మనము ఒక మన బాత్రూమ్కి 10 లీటర్స్, అలాగే మన వాషింగ్కి 10 లీటర్స్, మన గార్డెనింగ్కి 10 లీటర్స్, అలాగే మన బ్రషింగ్కి ఒక 1 లీటర్, అలా సంథింగ్ అనమాట. మొత్తం మనము రౌండ్ ఫిగర్కి ఒక 100 లీటర్స్ ఆఫ్ వాటర్ని మనం వేస్ట్ చేయమండి మన రోజుకి. సో చూస్తుంటే కొంతమంది అయితే స్నానానికి 50 లీటర్స్ వాటర్ని యూజ్ చేస్తుంటారు. సో అలా లెక్కేసుకుంటూ పోతే మనము 200 లీటర్స్, 300 లీటర్స్, యావరేజ్గా ఒక మనిషి 300 లీటర్స్ యూజ్ చేస్తే సో మచ్ ఆఫ్ వాటర్ అనేది మనము యూజ్లెస్గా మనం ఖర్చు పెట్టినట్టే. ఇంకా మనకి కాకుండా ఇలా అగ్రికల్చర్కి, ఇంకా ప్లాంట్స్కి, ఇంకా మనము చాలా వాటికి యూజ్ చేయాల్సి వస్తుంది వాటర్ అనేది. సో ప్రతి దానికి మనం వాటర్ అనేది యూజ్ చేయాలి. సో వీటన్నీ మనము కొంచెం ఆలోచించాలని ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇంకా సమ్మర్స్ వచ్చిందంటే ఇంకా చెప్పనక్కర్లేదు. సమ్మర్స్ వస్తే వాటర్ స్కార్సిటీ అనేది చాలా పెరిగిపోతుంటుంది. అలాగే సమ్మర్స్లో ఎవాపరేషన్ ఎక్కువ జరగడం వల్ల వాటర్ అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. ఇక్కడ చూసారా, కొన్ని ఏరియాస్లో వాటర్ స్కార్సిటీ వల్ల సో లాంగ్ క్యూవే ఏర్పడింది. సో మనము వాటర్స్ కొట్టుకోవడం కూడా చూస్తుంటాం మా క్యూస్లో చాలామంది. మనందరూ తెలిసి ఎత్తనే బ్లూ అంటే, కానీ వాటర్ షార్టేజ్ ఎందుకు వచ్చిందని చాలామంది అడుగుతున్నారు. దానికి ఏమంటే ఆన్సరు, చుట్టూ సముద్రంలో ఉన్న తాడానికి ఒక మంచి నీళ్ళు దొరికినట్లు ఫ్రెష్ వాటర్ అనేది ఉండదండి. సో మనందరికీ ఫ్రెష్ వాటర్ కావాలి. సో ఉప్పు నీరు ఎవరు యూజ్ చేయరన్నమాట. సో ఉప్పు నీరు యూజ్ చేయడం వల్ల కూడా చాలా హానికరమే. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇయర్ 2003 వాజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ టు మేక్ పీపుల్ అవేర్ ఆఫ్ దిస్ డ్రింకింగ్ న్యాచురల్ రిసోర్స్ అనమాట. ఈ న్యాచురల్ రిసోర్సెస్ని మనము ఆ రోజు నుంచి యూజ్ చేయాలి అని, అదే కొంచెము తక్కువగా యూజ్ చేయాలి, మన ఫ్యూచర్స్కి కూడా కొంచెము ఉండేటట్లు యూజ్ చేయాలి అని 2003ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రెష్ వాటర్గా వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. ఇక్కడ చూసారా, వాట్ ఇఫ్ 2006 గెట్ లెస్ రెయిన్ అనమాట. మనకి వర్షాలు ఒక ఇయర్లో వర్షాలు అనేది పడకపోతే మనం ఎంత లాస్ అవుతామో మనకి తెలియదండి. సో మచ్ ఆఫ్ లాసెస్ ఉంటాయి. అలాగే ఇక్కడ చెప్పారు, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన ఎత్తులో ఉండే వాటర్ మొత్తాన్ని మనం ఒక బేసిన్గా తీసుకుంటే దాని లోపల ఉండే ఈ మగ్ అంతా ఫ్రెష్ వాటర్ ఉంటాయి. సో గ్రౌండ్ వాటర్ ఒక గ్లాస్ అంత ఉంటే రివర్స్లో లేక్స్లో ఉండేటివి ఈ స్పూన్ అంతా అని వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇంత పెద్ద బేసిన్ని ఒక మగ్గుతో తీసానంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది సాల్టీ వాటర్ ఉంటుందో మనం ఒకసారి అండర్స్టాండ్ చేసుకోవడం మంచిది. అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఫార్మ్స్ ఆఫ్ వాటర్ గురించి చెప్పారు. సో ఫార్మ్స్ ఆఫ్ వాటర్ ఏంటంటే, ఫస్ట్ ఈ పిక్చర్లో సన్లైట్ వల్ల ఇక్కడ ఉండే ఎవాపరేషన్, భూమిలో నుంచి ఎవాపరేషన్ జరుగుతుంది, అలాగే చెట్ల నుంచి ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఎవాపరేషన్ జరిగి అలాగే ట్రాన్స్పిరేషన్ జరిగి ఇవన్నీ గాల్లో అదంతా గాల్లోకి వెళ్ళిపోయి ఈ మేఘాలలాగా ఫామ్ అవుతుంది అనమాట. క్లౌడ్స్ లాగా ఫామ్ అయ్యి అదే కండెన్సేషన్ జరుగుతుంది. సో కండెన్సేషన్ అంటే ఒక వాటర్ డ్రాప్స్ అనేటివి ఒక గాలిలో గ్యాసెస్ ఫామ్లో నుంచి ఆకాశంలోకి వెళ్ళి ఒక సాలిడ్ లాగా ఫామ్ అవడము, ఒక గ్యాసెస్ లాగా ఫామ్ అవడము. సో అవన్నీ క్లౌడ్స్ లాగా ఫామ్ అయిపోయి అట్ లాస్ట్ ప్రెసిపిటేట్ అయిపోయి సో కింద ఉండే వాటర్ మొత్తం కింద గ్రౌండ్ వాటర్ ఉంటుంది. సో ఆ గ్రౌండ్ వాటర్ లాగా మరియు అలాగే రివర్స్ లాగా లేక్స్ లాగా అవి వెళ్ళి మళ్ళీ ఎవాపరేట్ అయిపోతుంటాయి. సో ఈ విధంగా వాటర్ సైకిల్ అనేది జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ మధ్యలో ఇన్ఫిల్ట్రేషన్ ఇలాగ కొన్ని కొన్ని జరుగుతుంటాయి అన్నమాట. ఇంకా ట్రాన్స్పిరేషన్ చెట్ల నుంచి అయ్యేది మన భూమిలో నుంచి ఎవాపరేషన్ అవుతుంది, అది చెట్ల నుంచి ట్రాన్స్పిరేషన్ అవుతుంది అన్నమాట. సో ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ రివర్స్లో పూల్స్లో మనకి చాలా వాటర్ ఉంది అనుకుంటుంటాం, కానీ అక్కడ చాలా తక్కువగా ఉంటుంది వాటర్. వరల్డ్లో చూసుకుంటే మనకి 0.00001% మాత్రమే ఉన్నాయి, 1% మాత్రమే ఉంది రివర్స్లో. ఇంకా ఏం చెప్పేసంటే, ఇక్కడ చూస్తున్నారు ఈ ఇమేజ్లో చూస్తున్నారు మీరు వాటర్ కోసం ఎంతమంది తపన పడుతున్నారు. చాలా మైల్స్ ఆఫ్ దూరం నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు ఆ వాటర్ తీసుకొచ్చు తీసుకొస్తూ ఉంటారు.
ఇంకా ఇక్కడ చెప్పంటే ఇన్ఫిల్ట్రేషన్ గురించి చెప్పారు. ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ సీపింగ్ ఆఫ్ వాటర్ ఇన్ టు ద గ్రౌండ్ ఈజ్ కాల్డ్ ఇన్ఫిల్ట్రేషన్ అనమాట. అదే చాలా వరకు వాటర్ అనేది గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళిపోతుంటుంది కదా, సో వాటిని మనం ఇన్ఫిల్ట్రేషన్ ఉంటాము. అలాగే అవంతా కొంచెం పని రాకుండా అయిపోతాయి వాటర్ అనేది మొత్తం కూడా. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ హ్యాండ్ పంపు, చాలామంది బోర్స్ వేసేస్తుంటారు. సో బోర్స్ వేసేసి వాళ్ళు యూజ్లెస్గా ఖర్చు పెట్టేస్తుంటారు వాటర్, గ్రౌండ్ వాటర్ని చూస్తాం కదా అని చెప్పి. సో ఇంకా వర్షం పడడం వల్ల ఇలా అక్విఫైర్ అదే వాటర్ మొత్తం ఉండడం, అలాగే ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఉంటుంది. అక్విఫైర్ అంటే ఒక వాటర్ ఉండడం అనమాట, అది ఒక ప్లేస్ లాంటిది. సో ఆ ప్లేస్లో వాటర్ అనేది ఉంటే దాన్ని అక్విఫైర్ అంటాం. మన ఇంట్లో అక్వేరియం లాంటిది, మన ఇంట్లో అక్వేరియం లాగా భూమి మీద ఉంటే అది అక్విఫైర్. సో ఇక్కడ హ్యాండ్ పంప్, అలాగే ఇక్కడ స్టీమ్స్ ఆర్ లేక్స్ ఉండడం అదే అనమాట. ఇంకేం చెప్తున్నారంటే డిఫ్లెక్షన్ ఆఫ్ వాటర్ టేబుల్ అనమాట. సో డిఫ్లెక్షన్ ఆఫ్ వాటర్ టేబుల్ అంటే ఏంటంటే మన భూమి లోపల ఇక్కడ గ్రౌండ్ వాటర్ని చూసారా, ఈ గ్రౌండ్ వాటర్ అనేది ఒక వాటర్ ఒక టేబుల్, ఈ గ్రౌండ్ వాటర్ కింద ఒక వాటర్ టేబుల్ లాగా ఉంటుంది అనమాట. సో అదంతా ఒక రాక్స్ ఉంటాయి చూసారా, ఈ రాక్స్ అనేటివి, ఈ రాక్స్ పైన వాటర్ అనేది ప్రవహిస్తుంటాయి. సో దాన్నే వాటర్ టేబుల్ అంటాం మనము. సో వాటర్ టేబుల్ని మనము యూజ్లెస్ కట్ చేస్తున్నాం, అదే వాటర్ మొత్తాన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. సో వాటర్ అనేది మనం ఒక డ్రైనేజ్ లాగా కన్వర్ట్ చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. సో ఇంక్రీజింగ్ పాపులేషన్ అనమాట. సో పాపులేషన్ అనేది చాలా పెరిగిపోతుంది. సో ఇంతమంది పాపులేషన్కి మన దగ్గర ఉండే వాటర్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఎంత తక్కువ క్వాంటిటీ మీరు యూజ్ చేయగలితే సో అంత వాటర్ అనేది మనం కన్జర్వ్ చేయగలుగుతాం అని వీళ్ళు చెప్తున్నారు. సో ఇండస్ట్రీస్ కూడా చాలా ఉన్నాయి, వన్ ఆఫ్ ది మేజర్ ఇండస్ట్రీస్కి వాటర్ అనేది చాలా ఎక్కువ అవసరం. అలాగే ఇంకా అగ్రికల్చర్ యాక్టివిటీస్కి కూడా వాటర్ అనేది చాలా అవసరము. సో వీటన్నిటికీ మనం ఫ్రెష్ వాటర్ యూజ్ చేయాలండి, మనకి గ్రౌండ్ వాటర్ని యూజ్ చేయడం కుదరదు. ఇంకా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ అనమాట. సో వాటర్ని మనం ప్రతి కంట్రీకి, ప్రతి విలేజ్కి, ప్రతి ఊరికి మనం వాటర్ అనేది అదే సప్లై చేయాలి. సో మనం డ్యామ్స్ ద్వారా వాటి ద్వారా మనం సప్లై చేస్తుంటాం, వాటర్ అయితే మనం పొల్యూట్ చేయకుండా ఉండాలని వీళ్ళు చెప్తున్నారు. కొన్ని ఏరియాస్లో ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ ఉంటాయి, కొన్ని ఏరియాస్లో రెయిన్ఫాలే ఉండదు, కొన్ని ఏరియాస్ డ్రాట్ రీజన్స్ అని ఉంటాయి. సో ఇక్కడ ఉండే రెయిన్ఫాల్, ఇక్కడ ఉండే వాటర్ని మనం డ్యామ్స్ కట్టి ఇలాంటి ఊర్లు అన్నిటికీ మనం తీసుకెళ్ళాలి. సో ఇవన్నీ 7th క్లాస్ పిల్లల కోసం చెప్తున్నారు. ఇంకా వాటర్ మేనేజ్మెంట్, సో ఇక్కడ ఇండియా మ్యాప్ చెప్పేది కదా, సో ఇండియా మ్యాప్ బట్టి ఏ రీజన్స్లో హెవీ రెయిన్ఫాల్ పడుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో ఇక్కడ చూసి మీరు కర్ణాటకలో ఎక్కువ పడుతుందని ఊహించద్దండి, కర్ణాటక ఎంత ఉంటుంది. సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ వర్షాలు పడతాయి, అలాగే ఇక్కడ బ్రహ్మపుత్ర రీజియన్లో కూడా కొంచెం వర్షాలు పడుతుంటాయి. ఇంకా మిగతా ఇండియా మొత్తం చూసుకుంటే ఇక్కడ రాజస్థాన్ ఎడారి, అలాగే మన ఆంధ్ర, ఇక్కడ ఉండే కేరళ, ఇక్కడ ఉండే కేరళకి, అలాగే ఇక్కడ ఉండే తమిళనాడుకి, సో ఇక్కడుండే కర్ణాటకకి, ఇక్కడుండే మహారాష్ట్రకి, ఇవన్నీ రెయిన్ షాడో రీజన్స్ అండి. వీటన్నిటికి వర్షాలు అంత పడవు. సో పడితే ఇంక ఇక్కడ ఈ రీజన్స్లో మనం పడితే పడవచ్చు, ఎందుకంటే ఇక్కడ నార్త్ ఈస్టర్న్ మాన్సూన్స్ వస్తాయి కాబట్టి. సో ఈ రీజన్స్లో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. మామూలుగా ఈ పక్క నుంచి వచ్చే బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చే మాన్సూన్, అలాగే అరేబియన్ సీ నుంచి వచ్చే మాన్సూన్స్ నుంచి ఎక్కువ ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్కే తగిలి ఆ వర్షం అనేది అక్కడే ఆగిపోతూ ఉంటుంది. సో వాటిని దాటుకొని వర్షాలు అనేవి అంత పడవు అనమాట మన ఇండియాకి. సో సౌత్ ఇండియా మొత్తము, ఈ డెక్కన్ ప్లాటీ మొత్తము వాటర్కి చాలా తక్కువ వాటర్ అనేది వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి, రెయిన్ షాడో రీజన్స్ అంటుంటారు. సో ఇంకా చెప్పుకోవాలంటే బార్బెరీస్, వాటర్ హార్వెస్టింగ్ అని చెప్పారు ఇక్కడ. వాటర్ హార్వెస్టింగ్ అంటే మనం ఎంత వాటర్ని సేవ్ చేస్తాము అనేది చెప్తున్నారు. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే రెయిన్ వాటర్ని మనము సేవ్ చేయడం అనమాట. అదే రెయిన్ వాటర్ని మనము వాషింగ్ కానీ ఇంకా మన బాత్రూమ్స్ కానీ యూజ్ చేయడం వల్ల మనకి రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేసినట్టు అవుతుందని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ముందు కాలంలో బావరీస్ అని ఉండేటువంటి న్యాచురల్ హార్వెస్టింగ్ అనమాట. ఈ బావరీస్ అంటే ఏంటంటే కోనేరు అని చెప్పుకోవచ్చు. సో ముందు కాలంలో వాళ్ళందరూ వాటర్ని అలాగే సేవ్ చేసేవాళ్ళు అనమాట. ఇంకా మనము ఫార్మర్స్ అనే వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ చేయడం వల్ల కానీ, సో ఇలాంటివి యూజ్ చేయడం వల్ల కొంచెం వాటర్ అనేది హార్వెస్ట్ అయ్యి కొంచెం వాటర్ అనేది హార్వెస్ట్ అవుతుంది, అలాగే మన ఫ్యూచర్స్ కూడా ఏమన్నా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇలాంటి ఇరిగేషన్స్ అనేటివి స్టార్ట్ చేశారు వాటర్ హార్వెస్ట్ చేయడం కోసము. ఇంకా మన రోల్ ఏంటంటే వాటర్ని సేవ్ చేయడానికి, అలాగే ట్యాప్స్ అనేటివి కంటిన్యూస్ ట్యాప్స్ ఉంటాయి కదా వాటిని ఆఫ్ చేయడము, అలాగే ఇంకా మనం ఎక్కువ వాటర్ని యూజ్ చేయకుండా మనకు తగ్గినంత మాత్రమే వాటర్ని యూజ్ చేయాలి అని ఇక్కడ మన రోల్ గురించి వాళ్ళు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎఫెక్ట్ ఆఫ్ వాటర్ స్కార్సిటీ ఆన్ ప్లాంట్స్ అనమాట. సో వాటర్ లేకపోతే ప్లాంట్స్ బతకవు కదండి, సో అదే చెప్తున్నారు ఇక్కడ. సో ఇంకా వాట్ యూ హ్యావ్ లర్న్ అంటే ఏంటంటే వాటర్ అనేది చాలా ఎసెన్షియల్ లివింగ్ బీయింగ్స్కి, అలాగే ఇంకా అదే సాలిడ్ లిక్విడ్ వేపర్ స్టేజ్లో ఉంటుంది. ఇంకా మొత్తం అదే చెప్తున్నారు, వాటర్ని చాలా యూస్ఫుల్గా
మనము హార్వెస్ట్ చేయాలి, అలాగే మనకి యూస్ఫుల్ అయ్యే విధంగా మనము మనకు తగినంత మనం యూజ్ చేసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. సో మొత్తానికి అంతే అండి. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో ప్రాజెక్ట్స్ అనేవి వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఆ ప్రాజెక్ట్స్ వలన వాటర్ అనేది హార్వెస్ట్ చేయగలరు అని వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఒకసారి చదవండి, అది కూడా యూస్ఫుల్లే. సో ఎండ్ ఆఫ్ ది చాప్టర్ అండి. సో ఫైనల్గా ఈ వాటర్ని మనం యూజ్ చేయాలని చెప్పారు ఇక్కడ. థ్యాంక్ యూ.